హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం అస్తవ్యస్తంగా మారింది. గాలివానకు చెట్లు కుప్పకూలాయి, రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. పైప్లైన్ పనుల కోసం ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. తవ్వేసిన రోడ్లలో మట్టి కొట్టుకుపోయి నడుములోతు గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల రోడ్లు కుంగిపోయాయి. గంటపాటు కురిసిన వర్షానికే హైదరాబాద్లో పరిస్థితి దారుణంగా తయారైంది. సాయంత్రం కాకముందే చీకట్లు కమ్ముకున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలైన ట్యాంక్ బండ్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, కుకట్పల్లిలో భారీ వర్షం కురిసింది. అత్తాపూర్, పటాన్చెరు, ఆర్సీపురం, బషీర్బాగ్లో కూడా గాలివాన భీభత్సం సృష్టించింది. అబిట్స్, మలక్పేటలో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. రోడ్డుపై పార్క్ చేసిన బైకులు, వాహనాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. మలక్పేటలో కొన్ని బైకులు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. హైదరాబాద్లో రాత్రిలోగా మళ్లీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక బృందాలను సిద్ధం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పారు. హైదరాబాద్లో కుండపోత వాన పడింది. ప్రస్తుతం లకడి కప్పుల నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ భోగి, దాదాపు 2 గంటల పాటు హైదరాబాద్ నగరంలో కురిసినటువంటి కుండపోత వర్షానికి నగరమంతా కూడా జలమయమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం లకడి కాపుల దగ్గర చూడొచ్చు. లకడి కాపులు అంటే ఇటు నుంచి 4 రూట్లు, మెహదీపట్నం వెళ్లేటటువంటి రూటు, అమీర్పేట మియాపూర్ వెళ్లే రూటు, అదేవిధంగా ఇటు ఎల్బీనగర్ వెళ్లే రూట్తో పాటుగా సెక్రటేరియట్ వెళ్లే రూట్ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారిగా కుండపోతగా కురిసినటువంటి వర్షం కంటిన్యూగా 2 గంటల పాటు వర్షం కురవడంతో రోడ్ల మీదకి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి చేరాయి. ఇక్కడ నుంచి ఈ జంక్షన్ దగ్గర నుంచి, లకడి కాపుల జంక్షన్ దగ్గర నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి మనం ఆ పబ్లిక్ చూడొచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఏ క్షణంలో ఎక్కడ అడిగేస్తే ఎక్కడ మాన్యువల్ ఉంటుందో, ఎక్కడ గుంత ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళాలి. ఇక వర్షం తగ్గిన తర్వాత అందరు కూడా బయటికి వస్తున్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ట్రాఫిక్ అయితే మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ లగడి కాపుల దగ్గర నుంచి ఆ ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట వరకు కూడా ఈ ట్రాఫిక్ కనిపిస్తుంది. కన్ను చూపు మేర ఇంత ట్రాఫిక్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ వైపే కాదు, ఇది మనం చూసినటువంటి ట్రాఫిక్. అమీర్పేట దగ్గర నుంచి లగడి కాపుల వరకు వచ్చేటటువంటి ట్రాఫిక్ ఇది. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రెయిన్ ఎఫెక్ట్ సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు? రెయిన్ ఎఫెక్ట్ ఎలా ఉంది సార్? ఏం తెలియదు అమ్మా మాకు. ఇక్కడ చూడొచ్చు ఎంత ఎఫెక్ట్ కనిపిస్తుందో ఈ ట్రాఫిక్ కి. ఉన్నటువంటి బస్సులో వచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు, తమ సొంత వాహనాల్లో వచ్చే వాళ్ళు కూడా ఇక ఈ దీంట్లో ట్రాఫిక్ లో కాదు, నడిచి వెళ్ళాలనే విధంగా కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు మనం ఈ వైపు చూసుకుంటే మెహదీపట్నం వైపు కూడా మనం ఒకసారి చూడొచ్చు. మెహదీపట్నం వైపు ఒకసారి చూస్తే ఇక్కడ ఇంకా ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో క్లియర్ గా కనిపిస్తుంది. ఇటు కోటి అబిడ్స్ దగ్గర నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ మొత్తం కూడా హెవీగా ఉంది. నీళ్లు ఇక్కడ ఆగిపోయినటువంటి నీళ్ళని, స్టాగ్ అయినటువంటి నీళ్లను తొలగించేటటువంటి ప్రయత్నం జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా ఫ్లో వస్తూ ఉంది. ఇంకా అంటే ఆ కాలనీల మధ్యలో నుంచి వచ్చేటటువంటి నీటి ఫ్లో మొత్తం కూడా రోడ్ల మీదకే వస్తుంది. దీంతో ఈ రోడ్ల మీద చూడొచ్చు మొత్తం పూర్తి స్థాయిలో నీళ్లు నిండిపోయాయి. ఇక్కడ నుంచి కంటిన్యూగా వెహికల్స్ వెళ్తేనే చాలా ట్రాఫిక్ ఉంటుంది. అట్లాంటిది సింగిల్ వెహికల్స్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. 2-వీలర్స్ వాళ్ళు మాత్రమే ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నారు, కానీ మిగతా వెహికల్స్ ఇక్కడ నుంచి వెళ్తే ఎక్కడ గుంత ఉందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఈ వర్షం కురిసింది. ముఖ్యంగా మెహదీపట్నం దాంతోపాటుగా టోలీ చౌకీ లాంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఈ మసప్ ట్యాంక్, మెహదీపట్నంతో పాటుగా బంజారాహిల్స్ ప్రాంతంలో అయితే ఒక నాలా కొట్టుకుని పోయింది. నాలా మీద ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు పూర్తిగా కొట్టుకొని పోవడంతో నీళ్ళని కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక్కడ చూడొచ్చు ఒక అంటే వెహికల్స్ ఖరాబ్ అయిపోయాయి. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చే వాళ్ళు, వృద్ధులు వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఎందుకంటే ఈ వర్షంలో ఎక్కడ గుంత ఉంటుందో తెలియదు, ఎక్కడ మాన్యువల్ ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి
చాలా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ మహానగరంలో దాదాపు 2 గంటల పాటు వర్షం కురిసింది. ఇప్పుడు మాత్రమే కొంత తెరపిచ్చింది, మళ్ళీ 1 గంట తర్వాత వర్షం ఉంటుందని కూడా జిహెచ్ఎంసీ ఇప్పటికే చెప్పింది. అత్యవసరం ఉంటేనే, అర్జెంట్ ఉంటే మాత్రమే బయటికి రావాలి, లేకుంటే ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి కూడా జిహెచ్ఎంసీ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది భోగి. రైట్, థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్లో కుండపోత వాన పడింది. కుక్కట్పల్లి, మూసాపేట్, మాదాపూర్, హైటెక్ సిటీలో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్పేట్, మెహదీపట్నం, మాసాబ్ ట్యాంకులో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్పేటలో వర్షానికి రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. సచివాలయం, లక్డీకపూల్, ఖైరతాబాద్, బషీర్బాగ్, హిమాయత్ నగర్లో వర్షం పడుతోంది.